తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన అన్నదాతలను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని ప్రతిపాడు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వరుపుల రాజా డిమాండ్ చేశారు. తూర్పు గోదావరి జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో ఏలేశ్వరం, ప్రతిపాడు, శంకవరం, రౌతులపూడి మండలాల్లో నష్టపోయిన పంటలను పరిశీలించారు. నష్టపోయిన రైతులతో మాట్లాడుతూ తుఫాన్ ప్రభావంతో చేతికి అందివచ్చిన పంటను కోల్పోవడం బాధాకరమన్నారు. ఆరుగాలం పండించి చివరి దశ పంటలు చేతికి వచ్చే సమయానికి తుఫాను రావడం దురదృష్టకరమన్నారు. తుఫాను ప్రభావం హెచ్చరికలు ఉన్నప్పటికీ అధికారులు జాగ్రత్తలు తీసుకోవడంలో విఫలమయ్యామన్నారు. సీఎం జగన్ రైతులకు నష్టపరిహారం అందిస్తామని ప్రచారం తప్ప చేసిందేమీ లేదని, గత తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ప్రభుత్వం తక్షణమే గత తుఫాను ప్రభావంతో నష్టపోయిన రైతాంగాన్ని పూర్తిగా ఆదుకోవాలని రాజా డిమాండ్ చేశారు. నివర్ తుఫాను ప్రభావంతో నష్టపోయిన రైతులకు టీడీపీ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. నష్టపరిహారం అందించడంలో అధికారులు అవకతవకలకు పాల్పడితే సహించేది లేదన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొమ్మల కన్నబాబు, యాళ్ల జగదీష్, నేలం సూరిబాబు, కోరుకొండ నోకరాజు, జువ్విన తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు. దాదాపుగా తుఫాను మొదలైన 48 గంటలైనా ఇప్పటి వరకు కూడా ఏ అధికారి కూడా ఫీల్డ్ లోకి ఇన్స్పెక్షన్ చేయకపోవడం, మరి దాదాపుగా ఈ గ్రామంలో అయితే 500 ఎకరాల సుమారు పూర్తిగా పంట నష్టం జరిగింది. అదేవిధంగా ఈ మండలంలో చూసుకుంటే దాదాపుగా 3000 నుంచి 4000 ఎకరాలు పంట నష్టం జరిగింది. గతంలో సెప్టెంబర్లో తుఫాను వచ్చినప్పుడు కూడా రైతులకు కానీ, మరి అదేవిధంగా కౌలు రైతులకు కానీ ఏమాత్రం నష్టపరిహారం సరిగ్గా అందలేదు. రైతులకు అంతంత మాత్రంగా అప్పట్లో అందినప్పటికీ మరి 50% రైతులకు అందలేదు. కౌలు రైతులైతే దాదాపుగా 100% కౌలు రైతు ఒక్క రైతుకు కూడా నష్టపరిహారం అందలేదు. ఈ దఫ ఎవరైతే కౌలు రైతులు నష్టపోయారో, ఎవరైతే రైతులు నష్టపోయారో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం వెంటనే స్పందించి పూర్తి స్థాయిలో నష్టపరిహారం అందించాలని చెప్పి కూడా మరి ఈ నియోజకవర్గంలో మరి డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా ఏదైతే వరి పొలాలతో పాటు మరి పత్తి ములుపై పత్తి పొలాలు కానీ, అదేవిధంగా కొన్ని చోట్ల కూరగాయలు కానీ, అదేవిధంగా అరటి తోటలు కానీ, ఏ తోటలు అయితే వేసుకుని రైతులు నష్టపోయారో మరి హార్టికల్చర్ కానీ అగ్రికల్చరల్ కానీ పూర్తి స్థాయిలో నష్టపరిహారం రాయాలి. ఎందుకంటే ఎక్కడన్నా ఒక రిపోర్ట్ ఇచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి 100 ఎకరాలు ములిగిపోతే ఒక 10-20 ఎకరాలు మాత్రమే రాసి ఉన్న 80 ఎకరాలు వదిలిపెడుతున్నారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోని కూడా మేము ఉపేక్షించాం. ఏ గ్రామంలో ఎన్ని ఎకరాలు అయితే ములిగిపోయాయో అన్ని ఎకరాలకు సంబంధించినటువంటి రైతులకి పూర్తి స్థాయిలో నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను. మీరు ఎక్కడైనా అవకతవకలకు పాల్పడినా, ఎక్కడైనా రైతులకి పూర్తి స్థాయిలో నష్టపరిహారం ఇవ్వకపోయినా దీనిపై మేము తీవ్రంగా స్పందిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.